हाय फ्रेंड्स अंदर की नमस्कार इंदिरम्मा इल्ल पथकान संबंधी तेलंगाणा प्रभुत्वम सूपर अपडेट विडुदल चेयडम जरिगिंदी मन को एन कल समय में इच्छा हामील भाग में इंदिरम्म इल्ल पथकम द्वारा तेलंगाणा व्याप्त इन निरपेदल इंडे अंदेस्टर गत मूड रोजल कम जरिए इंदिरम्म इल्ल पथकान संबंधी अर्हुल जाबिता रेडी चेयर कोसम इंदिरम्म कमिटी एर्पाटु चेयडम जरिगिंदी इंदिरम्म कमिटी एर्पाटु चेसिन अर्हुल जाबिता उन्न लिस्ट आधारंगा ई नेल चिवराकर्लो प्रति नियोजकवर्ग में 4000 मंदिकी इंदिरम्म इल्लु अंदजेयबोतुन्नट्लु ఈ రోజున తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక కీలక అప్డేట్ అయితే తెలియజేశారు. అంటే మనకు ఈ నెల చివరాఖరులో ప్రతి నియోజకవర్గంలో 4000 మందికి ఇందిరమ్మ ఇల్లు అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు గతంలో ఇచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 450,000 మందికి ఇల్లు అనేది నిర్మించాలనే లక్ష్యంగా అయితే తెలంగాణ ప్రభుత్వం పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి అర్హుల జాబితాను రెడీ చేయడం కోసం ఇందిరమ్మ కమిటీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇందిరమ్మ కమిటీ అనేది ముఖ్యంగా మీ యొక్క పేరు అనేది అంటే మీ యొక్క అర్హత అనేది ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేస్తారో ముందుగా కనుక చూసుకున్నట్లయితే మనకు గతంలో అంటే గత సంవత్సరం డిసెంబర్ నెల చివరాకర్లో ఏం చేశారంటే ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్లు అయితే విడుదల చేశారు. ఈ యొక్క ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్లో మీకు సంబంధించి అన్ని రకాల వివరాలు అనేది నింపిన తర్వాత ఇక్కడ మనకు రెండో పేజీలో కనుక చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల పథకం అనే ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఇందులో ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఉంది కదా, ఇక్కడ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అనుంది. ఇక్కడ టిక్ మార్క్ అనేది పెట్టినట్లయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఇంటికి సంబంధించి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మరొక కీలక అప్డేట్ ఏంటంటే ఆ యొక్క అప్లికేషన్ అనేది ఇచ్చిన తర్వాత ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుకు సంబంధించిన రసీదు కూడా మీరైతే తీసుకుని ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క రసీదులో భాగంగా తప్పనిసరిగా మీకు సంబంధించి దరఖాస్తు సంఖ్య అనేది వేసిన తర్వాత మీ యొక్క పేరు, తండ్రి పేరు లేదా భర్త పేరు అనేది వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ప్రభుత్వ పథకాలు అనేది ఇచ్చున్నారో ఈ యొక్క ప్రభుత్వ పథకాల్లో ఇందిరమ్మ ఇల్లు పథకం అనేది కదా ఇక్కడ పక్కన బాక్స్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క బాక్స్ లో మీరు సంబంధించి తప్పనిసరిగా టిక్ మార్క్ అనేది పెట్టి ఉండి టిక్ మార్క్ అనేది పెట్టి ఆ సంబంధిత అధికారి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పేరు అనేది రాసి ముద్ర అనేది వేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది రాసి ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులో కానీ లేదా మీకు సంబంధించి మీరు ఇచ్చిన అప్లికేషన్లో ఇందిరమ్మ ఇల్లు పథకం కావాలని అక్కడ టిక్ మార్క్ కనుక మీకు పెట్టకపోయినట్లయితే మొదటి వెరిఫికేషన్లోనే మీకు ఈ యొక్క ఇల్లు అనేది అయితే తొలగించడం జరుగుతుంది. ఆ తర్వాత వెరిఫికేషన్ లో మీకు రేషన్ కార్డు అనేది ఉందా లేదా ఆ తర్వాత మీకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే కమిటీ సభ్యులు ఉంటారో వారైతే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం ఈ నెల చివరాఖరికి 4000 మందికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మరింత అప్డేట్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు కొన్ని వీడియోలు అయితే ఇచ్చాను, ఆ వీడియోలో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలనుకున్నా లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అలా ప్రభుత్వ పథకాలు రావాలనుకున్నట్లయితే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు తాజా అప్డేట్ అయితే తెలియజేస్తూ ఉంటాను. వెంటనే మీరు మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.